నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ అతలాకుతలమవుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరంగల్లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరో రోజు కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డు కట్ కావడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ నివాసంలో ఉంటున్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఒక ముసలాయన 3 రోజులుగా అందులో చిక్కుకుపోయారు. ఆయనకు సంబంధించినటువంటి ఆహారం కానీ ఇతరత్ర వసతులు లేవు అని చెప్పడం నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఫోర్స్గా ఈ వాటర్ వస్తుంది కాబట్టి మీరందరూ దూరంగా ఉండాలంటూ నిచ్చెనతో వాళ్ళని ఇటు దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3-4 రోజుల పాటు ఈ సమస్య ఉంటుంది కాబట్టి వడ్డపల్లి చెరువు కూడా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్తూ వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అక్కడ దూరంగా ఉన్నటువంటి కారు రోడ్డు మొత్తం కట్ అయిపోయి పూర్తిగా అందులోకి కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పార్క్ చేసిన కారు కాస్త అందులోకి వెళ్ళి కొట్టుకపోయింది కాబట్టి అధికారులు అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలనే దాని మీద ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ కాలనీ మొత్తం పూర్తిగా జలమయంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తులసి బార్కి సంబంధించినటువంటి వెనక వైపు కూడా పూర్తిగా కాలనీలోకి నీళ్లు చేరిన ఇళ్లలోకి నీళ్లు చేరిన ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లో వందలాది సంఖ్యలో జనం ఉన్నారు. వాటి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలా ఉంది, దానికి నీళ్లు ఎలాంటి పరిస్థితుల్లో పోతున్నాయని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది కొంత ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిచ్చెన వేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కలవాల్సినటువంటి చర్యలు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా చూడవచ్చు. ఇది వడ్డపల్లి చెరువు మొత్తడి నేపథ్యంలో 100 ఫీట్ రోడ్లో ఈ సమస్య తలెత్తింది. దీనిలో భాగంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కొద్ది మందిని బయటికి తీసుకురావడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది ఫైర్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందండి? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మన వాచ్మెన్, ఆయన ఇంకా బయట తీసుకురావాలి. 3 డేస్ అవుతుంది, 3 డేస్ అవుతుంది అక్కడ. ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్, ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందట, అందులో నుంచి బయట తీసుకొచ్చి ఆయన హాస్పిటల్ పంపించాలి. ఎంతసేపట్లో ఈ టాస్క్ ఇప్పుడు అవుతుంది చూస్తాను. మనం చూడొచ్చు ఈ రిస్క్ అంతా కూడా అక్కడ ఏదైతే వాచ్మెన్ అపార్ట్మెంట్లో ఉన్నాడో అతను చాలా సీవియర్గా సిక్ అయ్యండి కాబట్టి అతన్ని తక్షణమే పంపించాలి అని నేను అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రి పంపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక 15-20 నిమిషాల్లోనే ఆయనను ఎలా బయటికి తీసుకురావడాలనే దాని మీద టాస్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోవైపు హన్మకొండ నగరంతో పాటు వరంగల్లో చాలా చోట్ల కూడా ఎస్ఆర్ నగర్ అలాగే కాశీబుక్క ప్రాంతంలో కూడా చాలా ఇళ్ళు నీట మునిగినాయి. డబ్ల్యూజీఎంసీ అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఇచ్చారు. మీకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ టోల్ ఫ్రీకి వస్తున్నటువంటి నెంబర్ల కారణంగా ఏర్పాట్లు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇలా వరంగల్ నగరంలో చాలా చోట్ల ఇల్లు ఇప్పటికీ నీళ్ళలోనే మునిగిపోయిన దుస్థితి ఉంది. ఇటు ద్వారకా నగర్ అయితేనేమి గోపాల్పూర్లో చెరువు కూడా మత్తడి పడే పరిస్థితి నేపథ్యంలో గోపాల్పూర్ వాసులు అందరూ కూడా చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చాలా ములుగు భూపాల్పల్లి అలాగే పరకాల వైపు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ నిలిచిపోయినాయి. ఇటు బొలుగు వైపు కటాక్షపూర్ చెరువు పొంగి పొర్లుతూ ఉంది. ఇటు పరకాల వైపు చలివాగు పొంగి పొర్లడం వల్ల పూర్తిగా రాకపోకలు జిల్లా కేంద్రాలకి వరంగల్ నగరం నుంచి జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి మహబూబాబాద్ అయితేనేమి అటు ములుగు అలాగే భూపాల్పల్లికి సంబంధించినటువంటి జిల్లా కేంద్రాలకు తరలి వెళ్ళడం చాలా కష్టతరంగా మారింది. పెద్ద వాహనాలను కూడా రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ కూడా చాలా బస్సులను ఇప్పటికీ కోవిడ్ నేపథ్యంలో చాలా తక్కువ బస్సులు నడుస్తున్నా రాకపోకలు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులను కూడా కొన్నింటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అత్యవసర సర్వీసుల నిమిత్తం మాత్రం కొన్నింటిని మాత్రమే అందుబాటులో ఉంచారు. మొత్తం జనజీవనం నగరంలో జనజీవనం మొత్తం అతలాకుతలమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం రాజు తరుణ్ కుమార్ అంటే వరంగల్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. మన్నేరు వెంట ఉన్న అనేక ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అయితే పంట పొలాలు నీట మునిగినట్టు సమాచారం. ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిస్థితులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం నగరంలో ముంపునకు గురైన ప్రాంతాలను పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి భరోసా కల్పిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ భూపాల్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా గత 4 రోజులపాటు కురుస్తున్న వర్షాలతో అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వ్యక్తులు వరదల్లో మునిగిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా వస్తున్న వరదలను పర్యవేక్షించడం కోసం ఇటు జిల్లా మంత్రి అజయ్ కుమార్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కర్ణని పర్యవేక్షణ చేశారు, పరిశీలించారు. మంత్రి అజయ్ కుమార్ గారు ఇప్పుడు మున్నేరు వాగులన్నింటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి గారు మన ముందున్నారు, చెప్పండి ఈ వరదల నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ప్రజల పరిరక్షణ కోసం? ఖమ్మం జిల్లాలో ఈ ప్రస్తుతం పరిస్థితి ఎక్కడా కూడా ఆందోళనకరంగా లేదు. ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే సబ్మర్జెన్సులు ఎక్కడ లేవు. అటు భద్రాచలంలో కూడా మొదటి హెచ్చరిక జారీ చేసి రెండో హెచ్చరిక దగ్గరలో ఆల్రెడీ రాత్రి అది కూడా జారీ చేశారు. మూడో హెచ్చరిక దాటిన తర్వాతనే సబ్మర్జెన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, ముంపు ఇష్యూస్. ఖమ్మం టౌన్కి సంబంధించి మునేరు పెద్ద ఎత్తున 2005 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 24 అడుగుల 3 ఇంచులలో పారుతూ ఉంది. లాస్ట్ నైట్ నుంచి 1-2 ఇంచులు తగ్గింది. బట్ వరంగల్లో ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ వరంగల్ జిల్లాలో వర్షాలను బట్టి మునేరుకి ప్రభావం ఇంకా పెరుగుతుంది అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ముంపు ప్రాంతాలు ఏదైతున్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళ క్యాంప్ పెట్టాం, వాళ్ళకి భోజన సౌకర్యం అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఏం లేదు. కాకపోతే ఖమ్మంలో ఉన్న ట్యాంక్స్ అన్నీ కూడా దాదాపు 90% ట్యాంక్స్ అన్నీ కూడా మొత్తడి దుంపుతూ ఉన్నాయి. అంతా కూడా పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. 2 లక్షల ఏవో మున్నేరుకి వరద వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇరిగేషన్ అధికారులు, దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నది 225,000 క్యూసెక్ల నీళ్లు గత 2 రోజుల నుంచి ఇక్కడ ప్రవాహం జరుగుతూ ఉంది. సో బహుశా నాకు తెలిసి ఈ ప్రవాహం ఇంతకన్నా పెరిగితే కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంత సబ్మర్జెన్సు పక్కనే ఆనుకున్న ఈ బొక్కలగడ్డ, సారథి నగర్, ఇటువైపు ఉన్న జలగన్ నగర్ వీటన్నిటికి కూడా కొంత ముంపు సమస్య ఖమ్మం పట్టణం పక్కన వచ్చే అవకాశం ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ రిసీడింగ్ కనపడుతూ ఉంది. బహుశా ఒకవేళ మునేరు తగ్గితే ఆ సమస్య ఉండకపోవచ్చు. కానీ గతంలో 2005లో చూసాం ఇంత ప్రవాహాలని, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మున్నేరు పరివాహక ప్రాంతం వాళ్ళకి ప్రతి ఏటా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, దానికోసం అంటే శాశ్వతంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఇది దీనికి ఒక కరకట్ట ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ కరకట్ట ఇటువైపు ఖమ్మం టౌన్ 2 వైపులు కూడా వృద్ధి చెందింది, 2 వైపులు కూడా ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 వైపులా కరకట్ట నిర్మాణం జరగాలనేది ప్రజల యొక్క కోరిక. నేను కూడా ప్రభుత్వానికి నివేదిస్తాను, అందుకనే అధికారులకు కూడా చెప్పాను సమగ్రమైన మరి రిపోర్ట్ని దీనికి తయారు చేసి 2 వైపులా కరకట్టని నిర్మాణం చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపాదన తీసుకొని వెళ్తాను. భద్రాచలంలో కూడా అంటే అనేక ప్రాంతాల్లో ముంపు గురయపరుస్తుంది, అంటే మనుగూరు, పినపాక, ఇల్లందు ఈ ప్రాంతాలతో పాటు భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో కూడా వరద ముంపు ఉంటుంది. వాటి గురించి పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? భద్రాచలంలో కూడా మనం లోలయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ లోలయింగ్ ఏరియాస్లో ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ భద్రాచలం టౌన్లో కూడా ఎక్కడ కూడా లోలయింగ్ ఏరియాలో వాటర్ రాలేదు. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాతనే ఏదైనా సమస్య ఉంటే అక్కడ కూడా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. మిగతా పినపాక కానీ లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మా శాసనసభ్యులు, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఫ్లోస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఆందోళనకరమైన పరిస్థితి లేవు, బ్రీచెస్ పెద్దగా లేవు, అందుకని పెద్ద సమస్య ఉండకపోవచ్చు అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మంత్రులు ఎక్కడికక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షించమని చెప్పి అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడికక్కడ అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో బోట్స్ అవన్నీ పెట్టుకొని, గజయితగాలను పెట్టుకొని ఎక్కడ సమస్య లేకుండా అలర్ట్ చేస్తూ ఉన్నాం. అట్లనే ప్రజలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ సమయంలో మీరు వాగులు కానీ లేకపోతే నదులు కానీ దాటడానికి ప్రయత్నం చేయొద్దు. మేము కూడా ఆర్టీసీ బస్సులని వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మేము బంద్ చేసాం. ఇది వాగులు వంకలు దాటే దగ్గర ఇక్కడ కూడా ఆర్టీసీ అధికారులకు అలర్ట్ చేశాము. ఎక్కడ వాగులు వంకలు ఉన్న దగ్గర దాటే దగ్గర అట్లాంటి రూట్స్ అన్నీ కూడా సస్పెండ్ చేయమని చెప్పి చెప్పాము. 3వ ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత, ప్రమాదం వచ్చిన తర్వాత పర్యావరణ నేపథ్యంలో పునరావాస కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ వరద వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలుపుదల చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసినాం, ఏజెన్సీ ప్రాంతాల్లోకి, ప్రమాదకరమైన పరిస్థితుల ప్రాంతాలకి ఆర్టీసీ బస్సులు వెళ్ళవద్దని, ఇప్పటికే వరంగల్ జిల్లాలో పూర్తిగా ఆర్టీసీ బస్సులు నిలిపేసాం, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కూడా అవసరమైన మేరకు చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకున్నాం, పునరావాస ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా పునరావాస చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్, ఎన్టీవీ.